జాతీయ ఉపాధి హామీ పథకం నిబంధనలను పాటించకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కొత్తపేట టీడీపీ నేతలు మండిపడ్డారు. రెండేళ్లైనా ఉపాధి హామీ బిల్లులను చెల్లించలేదని దీంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లు సొంత డబ్బులు పెట్టి బిల్లులు ఆమోదం పొందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం నిబంధనలు పాటించకుండా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అస్తవ్యస్త విధానాలతో అనేక మందిని ఇబ్బందుల పాలు గురిచేస్తా ఉంది. గత 2 సంవత్సరాలు భయపడి ఆనాడు జాతీయ ఉపాధి హామీ పథకం అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో మేలు చేసింది. ఆ పథకం ద్వారా అనేక కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టడం జరిగింది. అనేక మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు లేదా స్థానిక ప్రజాప్రతినిధులు తమ సొంత డబ్బులు పెట్టి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల అనేక మంది అప్పుల పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. సుమారు 2500 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ నిధులు జాతీయ ఉపాధి హామీ నిబంధనలు పాటించకుండా, అంటే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం 2005 లో చేశారు. ఈ చట్ట ప్రకారం ఎవరు పనులు ముందు చేస్తే వాళ్ళకి బిల్లులు చెల్లించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవేమీ పట్టించుకోకుండా పాత బిల్లులన్నీ పక్కన పెట్టి కొత్తగా చేసిన పనులకే బిల్లులు చెల్లిస్తూ ఆనాడు పనులు చేసిన వారి అందరికీ చేసినటువంటి అన్యాయమైన విధానాల వల్ల ఈ అస్తవ్యస్తమైన పరిపాలన వల్ల ఈనాడు అనేక మంది ఇబ్బందుల పాలై రాష్ట్రంలో అభివృద్ధి కూడా గ్రామాల్లో అభివృద్ధి కూడా అడుగంటుతా ఉంది. ఎవరూ కూడా పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈనాడు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు శాంక్షన్ అయిన ఉన్నటువంటి పనులు సుమారు 3000 కోట్ల రూపాయల పడి పనులు 8000 పనుల్ని రద్దు చేయడం జరిగింది. పోలే ఆనాడు గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చారు కాబట్టి కొత్త ప్రభుత్వం రద్దు చేసింది అనుకోవచ్చు. కానీ గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఉండడం ఎంతవరకు న్యాయం? అంటే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు స్థానిక ప్రజాప్రతినిధులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేయటమే వాళ్ళ యొక్క బారిట శాపమా అని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలే ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా అని కోర్టులకు వెళ్ళారు. కోర్టులు కూడా జనవరిలో ఒక ఆర్డర్ ఇచ్చింది ఒక నెలల్లో బిల్లులు చెల్లించండి అని, అయినా చలనం లేదు. ఏప్రిల్లో ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు వెంటనే బిల్లులు చెల్లించండి, ముందు చేసిన పనికి ముందుగా పేమెంట్లు ఇవ్వమని. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నేరుగా పంచాయతీలకు వస్తాయి, పంచాయతీ పరిధిలో ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధానంలో గత తెలుగుదేశం ప్రభుత్వం సీసీ రోడ్లు వేయటం జరిగింది, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. తర్వాత ప్రభుత్వం ఆడి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమం, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిధులు ఈ బిల్లులు చెల్లించటం లేదు, అపక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, అలాగే కోర్టు తీర్పు ఇచ్చినా ఆ కోర్టు తీర్పు కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం. వెంటనే బిల్లు చెల్లించాలనేది, అలాగే కోర్టు నిర్ధారించడంలోకి వెళుతుంది. ఈ జగన్ ప్రభుత్వం వెంటనే మత్తు నిద్రమాని పని చేసి ఈ బిల్లుల్ని వెంటనే ఇవ్వాలనేసి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉపాధి హామీ బిల్లులు ఉపాధి హామీ బిల్లులు ఉపాధి హామీ బిల్లులు